నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, మహాగౌరి ఉపాసకులు, అన్న ప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్ దింటకృతి మురళీకృష్ణ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ, హరిఓం శివం. ధనత్రయోదశి అనగానే బంగారం కొనడానికి అందరూ కూడా ఎగబడుతూ ఉంటారు. బంగారం షాపుల్లో డిస్కౌంట్లు కూడా బాగుంటాయి. అవును. సో అంటే ధనత్రయోదశికి బంగారానికి సంబంధం ఏంటి సార్? ఎందుకు ఆ రోజు బంగారం కొనాలి? అక్షయ తృతీయ నాడు ఎలాగైతే బంగారం కొంటే మనకి ఎటువంటి అక్షయం లేకుండా బంగారం ఉంటుందని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయో, ఈ ధనత్రయోదశి నాడు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం అంటే ఈ పెద్ద పండుగ కదా ఇది, యాక్చువల్గా దీపావళి అనేది ధనత్రయోదశి నుంచి కూడా పూజించడం జరగాలన్నమాట. ధనత్రయోదశి నాడు పూజించడం, ధన్తేరస్ అని చెప్పి ఇప్పుడు ఏంటంటే కొత్తగా వ్యాపార పరంగా దీనికి ప్రాముఖ్యత పెరిగింది, కానీ జనరల్గా దీనికి పెద్దగా మనం ఆ రోజు బంగారం కొనాలి అనే పెద్ద ప్రాముఖ్యత అంటూ ఏం లేదు. ఓకే, నేను అదే అడగాలనుకున్నాను. ఈ మధ్యన మళ్ళీ మనం చూస్తున్నాం బంగారం కొనడం కాదు, దానం చేయాలి. ఎగ్జాక్ట్లీ ఆ రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవిని పూజించుకొని మనం ఆ రోజు దానాలు చేయగలిగితే, అంటే మన శక్తి కొలది బంగారం కానీ ఓకే లేదా చివరికి అన్నదానం అయినా కనుక చేయగలిగితే అంట మహా అద్భుతమైన ఫలితాలు వస్తాయంట ధనత్రయోదశి నాడు. ఈ ధనత్రయోదశి తర్వాత మళ్ళీ మనకి చతుర్దశి అంటే నరక చతుర్దశి. నరక చతుర్దశి మనం నరకాసురుడిని వధించింది ఆ రోజు కాబట్టి ఆ రోజు మళ్ళీ మనం ఎలా అయితే మార్నింగ్ ఉదయం లేచి మనం స్నానం ఆచరించి ఒక స్వీట్ తిని స్వామివారు ఆ నరకాసురుడిని చంపాడని చెప్పి ఆనందంలో మనం ఆ పండుగని అక్కడతో స్టార్ట్ చేస్తాం. సో ధనత్రయోదశి అంటే ఆ రోజు ముఖ్యంగా బంగారమే దానం చేయాలి అంటే చేసే స్తోమత ఎవరికి ఉండదు కదా సార్? అవునమ్మా. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఏదైనా దానం చేయొచ్చు. ఇప్పుడు మనకేంటంటే కార్తీక మాసంలో మనకి ఎలాగైతే 30 రోజుల్లో 30 రకాల దానాలు మనకి పురాణాల్లో చాలా క్లియర్గా ఉన్నాయో, అట్లాగే ఏంటంటే బంగారం కాకపోయినా భూదానం గోదానం ఇవి కూడా కాదు, ఇవి కూడా చేయలేమండి అంటే చెప్పే కదా, చివరికి అన్నదానం చేసినా కూడా ఒక వ్యక్తికి అన్నం పెట్టినా కూడా అంత పరిపూర్ణమైన ఫలితం వస్తుందని చెప్పి పురాణాలు మనం చెప్తున్నాయి అన్నమాట. ఓకే, అసలు ధనత్రయోదశి ఆ రోజు విశిష్టత ఏమిటి సార్? అంటే ఏ దేవుడికి పూజ చేయాలి? మహాలక్ష్మి అమ్మవారికి అమ్మ. ఈ మొత్తం ఈ 4-5 రోజులు అంటే ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అంటే ఈ 3 రోజులు మెయిన్గా. ఇంకేంటంటే కొంతమంది ఏంటంటే 12 రోజులు ద్వాదశి నుంచి స్టార్ట్ చేస్తారు పాడ్యం వరకు కూడా. పాడ్యమి అంటే కార్తీక మాసం స్నానంతో ఆ పండగ అయినట్టుగా పూజిస్తారు అనుకుంటారు వాళ్ళు. అంటే 5 రోజులు పండగ చేసుకుంటారు, మెయిన్గా 3 రోజుల పండగ ఇది, త్రయోదశి చతుర్దశి అమావాస్య. ఓకే, అయితే చాలా మంది కుబేరుడిది చిన్న విగ్రహం ఇంటికి ఆ రోజు తెచ్చుకోవాలని ఇలాంటివి స్పెషల్గా ఇంటికి తెచ్చుకుని మనం పూజ చేస్తే మహాలక్ష్మి కటాక్షం ఉంటుందని అంటున్నారు. మంచిదేనమ్మా, అది ధనత్రయోదశి నాడు స్వామివారు కుబేరుని తెచ్చుకొని చేసుకోవడం అనేది మంచి పద్ధతే. అంటే నేను చెప్పాను ఏంటంటే మెయిన్గా బంగారం కొనడం అనేది అంటే అండి శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇప్పుడు ఏంటంటే అసలు అప్పు చేసుకోనడం అనేది కానీ అసలు కరెక్టే కాదు. అది ఇప్పుడేనే కాదు, అక్షయ తృతీయ నాడైనా సరే మనం అప్పు చేసుకోనడం అనేది కరెక్టే కాదు. మనం మనకు ఉన్న దాంట్లో మనం మాసం బంగారం కొంటామా అర్ధమాసం బంగారం కొంటామా మనం ఉన్న డబ్బులతోనే కొనాలి, అంతేగాని అప్పు చేసుకోవడం వల్ల దాని వల్ల ఫలితం అనేది ఏమి ఉండదు. ఓకే, ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి ఆ రోజు కుబేరుడిని తేవాలని చాలా మంది చెప్తున్నారు, మీరు కూడా చెప్తున్నారు అది కన్ఫర్మ్ కాబట్టి. కుబేరుడి సెలక్షన్ ఎలా చేయాలి? అంటే చేతిలో డబ్బు పెట్టుకుని వస్తూ ఉంటాడు, ఇంత పెద్ద పొట్ట ఉంటూ రకరకాలుగా ఉంటూ ఉంటాయి కదా విగ్రహాలు, ఎలా సెలెక్ట్ చేయాలి? కుబేరుని యొక్క తొడ మీద ఆయన యొక్క భార్య కూర్చొని ఉంటుంది, వెనకాల మహాలక్ష్మీదేవి మహాలక్ష్మి కూర్చొని ఉంటుంది అన్నమాట, ధనలక్ష్మి. ప్లస్ ఆయన వాహనమైన ముంగిస ఆయన ఒళ్ళో కూర్చొని ఉంటుంది అన్నమాట. ఇది ఆయన యొక్క స్వరూపం. జనరల్గా ఇవి మనకి గోల్డ్ కలర్లో దొరుకుతాయి, అంటే అన్నిటికన్నా శ్రేష్టమైతే కనుక గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ చాలా తక్కువ దొరుకుతాయి, దొరికిన వాళ్ళు గ్రీన్ కలర్లో దొరికితే తెచ్చుకొని ధనత్రయోదశి నాడు పూజించుకోవడం అనేది ఆ రోజు కనుక ఇంకా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా కుబేర వ్రతం, లక్ష్మీ కుబేర వ్రతం కనుక చేసుకున్నట్టయితే ఆ రోజు నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. ఓకే, అంటే మనకి వినాయకుడు చైనా వాళ్ళకి కుబేరుడు అని అంటూ ఉంటారు, ఇందులో కూడా వాస్తవం ఉందంటారా? అది లాఫింగ్ బుద్ధ అమ్మ, ఈ కుబేరుడు వేరు. కుబేరుడు వేరు, అది లాఫింగ్ బుద్ధ కూడా మీరు చెప్పినట్టుగానే ఉంటుంది కదా? లేదు, అది వేరే, ఇది వేరే. అది లాఫింగ్ బుద్ధ వేరు, కుబేరుడు వేరు. ఓకే, కుబేరునికి చాలా పెద్ద వృత్తాంతమే ఉంది కదా పురాణాల్లో. కుబేరుని యొక్క పుట్టుక ఆయన అది లాఫింగ్ బుద్ధ, చనిలు పూజించే లాఫింగ్ బుద్ధ. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఉండే కుబేరుడు అసలు కంప్లీట్లీ క్వైట్లీ డిఫరెంట్ అమ్మా, దానికి దీనికి సంబంధమే లేదు.
అసలు కుబేరుడు ఎవరనే చెప్తా మీకు. చెప్పండి. రాక్షస సంతతి అంతా కూడా నశించిపోయింది కదా. నశించిపోయినప్పుడు ఈ సుమాలి అనే ఆయన ఒకడు బతికున్నాడు. వాళ్ళ యొక్క కూతురు కైకసి ఆవిడ ఒకటి బతుకుందనమాట. అయితే ఆయన తీసుకొచ్చాడు ఎవరిని, కైకసిని తీసుకొచ్చి వైశ్రావణుడు అంటే ఎవరు, మన కుబేరుడు వైశ్రావణుడు. వైశ్రావణుడు ఆయన యొక్క పేరు వైశ్రావణుడు. ఆయన ఎవరికి పుట్టాడు, విశ్రావాస బ్రహ్మకి పుట్టాడు అన్నమాట. ఆయన యొక్క తండ్రి పేరు వైశ్రావాస బ్రహ్మ. అయితే ఈయన చూపించి, కైకసికి చూపించి, అమ్మ నువ్వు ఎలాగైనా సరే ఓకే విశ్రావాస బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా అటువంటి పుత్రుని కనాలి అని చెప్పి అడిగాడంట. అడిగితే ఆవిడ వెళ్ళింది పాపం. వెళ్ళి ఆయన అడిగితే ఆయన ఏం చేశాడు, వచ్చావు నువ్వు అడిగావు నేను కాదనలేను, బట్ నువ్వు వచ్చింది ఎక్కడ, అసురసంధి వేళలో, కాబట్టి అసురులు పుడతారని చెప్పి దీవించాడండి ఆయన. అసురులే పుట్టారు ఆవిడికి. అట్లా ఏంటంటే ఈ ఆయనకి యొక్క జన్మ వృత్తాంతమే ఉంది మనకి పురాణాల్లో. అసలు కంప్లీట్గా లాఫింగ్ బుద్ధా వీరమ్మ, కుబేరుడు అనేది వేరు. కుబేరుని యొక్క రూపం మన ఇంట్లో 100% పెట్టుకోవచ్చు. లాఫింగ్ బుద్ధా ఎవరింట్లోనూ పెట్టుకోవద్దు, అది పెట్టుకోవద్దు. ఇది మాత్రం ఎవరు కూడా, అందరూ చాలామంది అంటే లాఫింగ్ బుద్ధాని ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఎక్కువ ఆనందంగా ఉంటారు అని చెప్పేసి కూడా కొన్ని అంటూ ఉంటున్నారు కదా సార్. అంటే నా రీసెర్చ్లో తెలియంది అయితే కనుక ఎక్కువ నెగటివ్ ఎనర్జీస్, అంటే సైంటిఫిక్గా చూస్తే దాంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి మాకు అంటే నా రీసెర్చ్లో నాకు తెలియంది. కాబట్టి లాఫింగ్ బుద్ధా స్టాచ్యూస్ ఇంట్లో వాడటం అనేది వద్దు. ఓకే, ఎలాగో మనం చైనా ప్రొడక్ట్స్ అన్నింటిని కూడా బ్యాన్ చేస్తూ ఉన్నాం కాబట్టి సో ఖచ్చితంగా ఇలాంటివి కూడా మనం చేసి మన దేవుళ్ళు మనకు ఉన్నారు. అవును, అంటే ధనత్రయోదశి నాడు ఖచ్చితంగా కుబేరుడి చిన్న విగ్రహం అయినా పర్వాలేదండి తెచ్చుకొని పెట్టుకొని ఆ రోజు గనక మీకు శుక్రవారం వచ్చినట్టయితే అద్భుతంగా మీరు ఆ రోజు లక్ష్మీ కుబేర వ్రతం స్టార్ట్ చేసుకోవచ్చు. గురువారం కానీ శుక్రవారం కానీ రెండు కూడా, ఈ రెండు రోజులు ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నా శ్రేష్టమే. గురువారం కానీ శుక్రవారం కానీ లక్ష్మీ కుబేర వ్రతం స్టార్ట్ చేసుకుంటే మంచిది. కానీ ధనత్రయోదశి నాడు అట్లీస్ట్ లక్ష్మీ కుబేర పూజ అనేది చేసుకోండి. పూజ చేసుకోండి. మెయిన్గా ఇంపార్టెంట్గా ఏంటంటే ఆ రోజు దానం చేయడం అనేది ఇంపార్టెంట్గా చేసుకోండి. ఈవెన్ అన్నదానమైనా, ఏ దానమైనా పర్వాలేదు, మీ శక్తి కొలది. ఈవెన్ అన్నదానం లేదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను బంగారం కూడా కొనుక్కున్నాను అంటే నో ప్రాబ్లం, కొనుక్కోండి, దానివల్ల తప్పైతే ఏం లేదు. కాకపోతే దానివల్ల ఏదో వచ్చేస్తాను మాత్రం అనుకోవద్దు. అది నేను అయితే ఈ దానాల విషయంలో ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి సార్. అంటే ఇప్పుడు చాలా మంది దానము అనగానే పాపం వాళ్ళకేమో ఉద్యోగ వ్యాపార రకరకాల పనులు ఉంటాయి, బట్ వాళ్ళకి దానం చేయాలని ఉంటుంది, వాళ్ళకి లోపల 100% ఉంటుంది, కానీ వెళ్ళి చేయలేరు. సో అలాంటి వాళ్ళు చాలా మంది కొన్ని ఫౌండేషన్స్కి వాటికి ఇస్తున్నారు, దానివల్ల కూడా ఫలితం ఉంటుందంటారా? ఉంటుందమ్మా, ఎందుకు ఉండదు. కాబట్టి అపాత్ర దానం కాకూడదు. ఇప్పుడు మనం ఏ దానం చేసినా కూడా అపాత్ర దానం కాకూడదు. అపాత్ర దానం కాకుండా ఆ ఫౌండేషన్ వాళ్ళు కరెక్ట్గా మనకి యూటిలైజ్ చేస్తుంటే 100% దాని యొక్క ఫలితం చూసుకొని మనం చేస్తే 100% ఫలితం. చేసినట్టు వాళ్ళు ఆ ఫొటోస్ అవి చూపించడం చేయడం అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సాటిస్ఫాక్షనే కాదు, మనకి ఫలితం ఉంటుంది. ఇప్పుడు అమ్మ ఇప్పుడు రామసేతు కట్టారు ఓకే, వానర సైన్యం మొత్తం టప్ప 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 పెద్ద పెద్ద బండరాళ్ళు శ్రీరామాన్ని రాసేస్తే అవన్నీ ఫ్లోటింగ్ అవుతున్నాయి. చిన్న ఉడత దాని నోట్లో ఉన్న ఒక ఇసక గింజ తీసి పుఫ్ పుఫ్ అని వేస్తుందంట. ఎంత మురిసిపోయాడు రాముడు, అంటే ఉడతా భక్తి అంటాం కదా, ఆ భక్తి చూపించింది. అంటే మనం చేసేది మనం నిబద్ధతతో మనం చేసుకుంటూ పోతున్నాం ఓకే, భగవంతుడు ఇవ్వాల్సింది ఇస్తాడు. మనకు నిజంగా మనం కనుక మంచి అపాత్ర దానం కాకుండా కరెక్ట్ వాళ్ళని ఎన్నుకొని మనం చేసినట్టయితే, మనలో కనుక ఆ భక్తి ఉన్నట్టయితే 100% స్వామివారు 100% మనం రికగ్నైజ్ చేస్తారు. నిజంగా ధన త్రయోదశి గురించి ఆ రోజు మనకి ఎలాంటి విషయాలు చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది చాలా చక్కగా చాలా మంచి విషయాలు వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్తే. చూసారు కదండి, మరి నిజంగా ధన త్రయోదశి నాడు కుబేరుణ్ణి, కుబేరుడు, సో ఖచ్చితంగా చూసుకోండి. కుబేరుడికి లాఫింగ్ బుద్ధాకి చాలా తేడా ఉంది. అఫ్ కోర్స్ నేను అనుకున్నట్టు మీరందరిలో చాలామందికి ఎలాంటి డౌట్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ముఖ్యంగా గ్రీన్ కలర్, మరి మొత్తం వీడియో చూసిన వాళ్ళకి అంతా అర్థమవుతుంది కదా. సో ఎలాంటి కుబేరుణ్ణి తెచ్చుకోవాలి, ఏం చేయాలి, పూజ ఎలా చేయాలి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చాలా చక్కగా వివరించారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్తే.